Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత కొన్ని రోజులుగా ఆ పత్రిక దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరు గారుస్తున్నట్టు కావచ్చు రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఆనవాయితీగా మారుతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ కు క్రెడిబిలిటీ అనేది లేదు. వాస్తవానికి చేతులు దుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు. ఆ పేపర్ ఆయన ఏం రాశాడు చంద్రబాబుతో పోలవరం ఎత్తు దిచ్చేస్తున్నారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం దాన్ని కొట్టుకుని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలియదు. ఒకటిన్నర సంవత్సరం చెప్పిందే చెప్తుంటాడు ఒక అబద్దాలు చెప్పే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి గాని ఆర్ఎండ్ఆర్ గురించి గాని వీటి గురించి మాట్లాడతాడు. అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివనం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభించి దానికి ముందు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దాన్ని మొత్తం పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది భగవంతుని సంకల్పం. చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతాడు. ఆ దేవుడికి కూడా ఇష్టం లే. ఇట్లాంటి దరిద్ర చేతుల చేత పోలవరం కానీ చేస్తే వచ్చే నీళ్లు కూడా అయిపోతాయి, గోదావరిలో వచ్చే వరద కూడా అయిపోద్ది. ఆ భగవంతుడు కూడా ఇష్టం లే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేసే గొప్ప కార్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉంటుంది తప్ప మధ్యలో వచ్చి మధ్యలో పోయే నాయకుడి చేతుల మీదుగా ఉండదని చెప్పి తెలియజేస్తా. నేను చెప్తా వచ్చాడు నిన్న అసలు పోలవరం గురించి ఆయన అధికారంలోకి వచ్చి మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి ప్యాకేజీల కోసం 2017 కేబినెట్ లో ఒక దిక్కుమాలిన దానికి ఒప్పుకొని దాన్ని ఒక పోలవరానికి ఇబ్బంది కరే విధంగా కేబినెట్ లో పెట్టించుకొని ప్యాకేజీల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ రోజు పోలవరం మేమే కడతామని చెప్పి తీసుకుని కొన్ని షరతులకు ఒప్పుకొని కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏదో మాట్లాడితే మేము 70% కంప్లీట్ చేశామంటాడు. అసలు నిన్న చూస్తే ఏం మాట్లాడాడు? ఆర్ఎండ్ఆర్ గురించి మనకి ఏం అర్హత ఉంది? ఆర్ఎండ్ఆర్ గురించి మాట్లాడే ప్రజల గురించి కనీసం 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఒక్క కుటుంబాన్నైనా మార్చావా? మార్చలా. ఒక పక్క ఆర్ఎండ్ఆర్ 27,000 కోట్లు కావాలంటాడు, ఒక పక్క ఖర్చు పెట్టింది 11,000 ఈయన 5 సంవత్సరాల్లో పెట్టింది కాక నేను 70 సంవత్సరం పూర్తి చేశాడు. ఏ విధంగా 70 అంటే దానికి సమాధానం ఉండదు. ఆమె 70 పైన బాబు అంతే కింద ఈయన అంతే. దిక్కుమాలిన మాట మాట్లాడతారు. ఆ దిక్కుమాలిన పేపర్ ఒకటి ఉంటుంది, ఆ పేపర్ తో ఇష్టానుసారంగా కారుగోతలు రాస్తూ ఉంటారు. అసలు ఎక్కడైనా ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ఇట్లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసే సమయంలో ప్రజలను తప్ప ఇష్టం వచ్చినట్టు అబద్దాలు. ఎక్కడికి నువ్వు అడిగిపోవు. డిసెంబర్ 21వ తారీఖున పోలవరం పూర్తి చేస్తున్నావు, నువ్వు ఆడే ఉంటావు ఏడే ఉంటావు అడిగిపోవు కదా. ఈ రాష్ట్ర ప్రజలను చూస్తారు, అందరూ కూడా చూస్తారు, ఎత్తి ఒక అంగుళం దగ్గుతుందా కూడా చూస్తారు. ఒక అంగుళం కూడా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ఎత్తుందో అదే విధంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయబోతున్నావు. నువ్వు అడిగిపోవు కదా. నా తెలిసి ఉంటావు, నా తెలిసి డిసెంబర్ 21 దాకా ఉంటావు కదా. ఏడ దక్కించేదేం లేవు, నా తెలిసి ఏడకి పోయేదే ఉండదు కదా. ఏడ ఉంటావు కదా, ఏదైనా పారిపోతున్నావు రాష్ట్రం వదిలే. చెప్పావు స్పష్టంగా నీకే బట్టలు కావాలి పెడతానని చెప్పా. ఆహ్వానం బలుగుతాం మా కేసీఆర్ అన్నట్టు ఏ బట్టలు కావాలో ఏ పెడతాం, నువ్వేం టెన్షన్ రావు, మాక పెడతాం, ఆహ్వానిస్తాం, రా టేప్ వేసుకొని కూల్చుకో. ఒక అంగుళం కూడా పోలవరం తగ్గించేది లేదు. ఆర్ఎండ్ఆర్ గురించి మాట్లాడతావు, సిగ్గులే నీకు మాట్లాడేదానికి. 5 సంవత్సరాల్లో కనీసం ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవా? కనీసం ఒక్క ఇల్లు ఒక్క
గడప మార్చావు నువ్వు. నువ్వు మాట్లాడతావు మళ్ళీ ఈరోజు ఆర్ఎన్ఆర్ గురించి. అసలు మీ ప్రభుత్వం ఏ ఆర్ఎన్ఆర్ చేసిందని? గండికోట్లో 27 టీఎంసీని పెట్టుకునే అవకాశం దాదాపు 7000 కుటుంబాలుంటే నువ్వు మార్చావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి గండికోటకి పునరావాసం కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమనంటే పులివెందుకు మేము నీళ్ళు ఇచ్చామని చెప్పి వస్తారు రాజశేఖర్ గారు కట్టి. అక్కడ చూస్తే దాదాపు 55 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి కెపాసిటీ 10 టీఎంసీ పెట్టి ఉండొచ్చు. అది కూడా నువ్వు చేయలే. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు 10 టీఎంసీ పెట్టాం. నెల్లూరు జిల్లాలో కండలేరు ఉంది. 60 పెట్టుకోవాలంటే ఈరోజు ఇంత నీళ్లు వచ్చి 60 దాటలేకపోయాం. 55 కోట్ల రూపాయలు ఇస్తే 60 కెపాసిటీ పెట్టుకుంటాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నెల రోజుల్లో అయిపోతా ఉన్నాం. కండలేరు గాని గండికోట గాని సిబిఆర్ గాని ఆర్ఎండ్ఆర్ గురించి కేవలం సివిల్ వర్క్లు కమిషన్ గురించి ఆలోచన చేశారు గాని ఎక్కడైనా మీరు ఆర్ఎండ్ఆర్ గురించి గాని ఎక్కడైనా చూసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతాం. వెలిగొండకు సంబంధించి ఒక్క ఇల్లు చేయలేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. అది కూడా ఆర్ఎండ్ఆర్ అది చేయలే. పోలవరం గురించి ఒక్క ఇల్లు రేపు మార్చి కల్లా 20,000 ఇల్లుని ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఒక్కొక్క దీని కింద పెట్టారో ఆ విధంగా ఒక్కొక్క ఫేజ్ కింద మార్చుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా రీహాబిలిటేట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఏదేదో మాట్లాడతాడు, ఎత్తు తగ్గిస్తున్నామని మాట్లాడతాడు. ఎవరు చెప్పాడా నీకు ఎత్తు తగ్గిస్తున్నాడని? ఎవరు చెప్పాడంట? ఓ దిక్కుమాలిన పేపర్ చేత రాయించడం, సాయంకాలం నుంచి దిక్కుమాలిన ప్రెస్ మీట్ పెట్టడం. నిజంగా మీ అంత ఇంత దరిద్రమైన మనుషులు సిగ్గులే. ఇంకా ప్రజలు తరిమి కొట్టినా చీకొట్టినా ఇంకా దిక్కుమాలిన అబద్దాలు చెప్తారు. పోలవరానికి సంబంధించి మంత్రి అడగబడి, నేను అడిగిపోయాను స్వామి, ఇక్కడే ఉన్నాను కదా. ఇంకా మీ బాబు ఏడు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు. మొన్న వచ్చినట్టున్నాడు పొద్దున, సాయంకాలం మళ్లీ విషాన్ ఎత్తేశాడు. ఇంకా చిన్నబాబు సబ్ టూరిస్ట్. మీరు అసలు నాయకులు, మీ ప్రతిపక్ష నాయకులు, మీ నాయకులు లేకుండా పక్క రాష్ట్రంలో దాంకొని మేమెక్కడికో పోయాం, మేమెక్కడ ఇక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ చెప్పినట్టు ఇప్పటికీ చెప్తున్నాం, డిసెంబర్ 21 పూర్తిగా కట్టేస్తామని చెప్తున్నాం. ఆడికి మార్చలేదే 20,000 ఇల్లు రేపు మార్చికల్లా ఫినిష్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ పీట్కి వెళ్తాం, అవి కూడా కడతాం. కేంద్రంతో మీరు దిక్కుమాలి దమ్ముంటే, నీకు ఈరోజు అడుగుతున్నా, నీకు దమ్ముంటే 2017లో క్యాబినెట్ లో పెట్టింది నోటు తీసుకొచ్చి దాని సారాంశం చదువు. దమ్ముంటే నీకు, మీరు చేసిన మోసం, మీరు చేసిన కమిషన్ కక్కుర్తి పడింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. దమ్ముంటే చదవండి. ఆ జ్యోతి పేపర్ కూడా అడుగుతున్నా, దిక్కుమాలి ఈగాది రాసేది 2017 క్యాబినెట్ వల్ల ఈ రాష్ట్రంలో పోలవరం ఏ విధంగా నష్టం చేకూరిందో అది తీసుకొచ్చి దమ్ముంటే ప్రచురించండి. లే, అది చేసేది మాత్రం దమ్ముందంటే ప్రజలు తంత్ర కాదు, ఇప్పటికే తంత్రం వేశారు బయటికి. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారా మీరు? మామూలుగా పోలీస్ వ్యవస్థలు ఉంటాయి, సివిల్ క్రిమినల్ అన్ని. మామూలుగా ఇట్లా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఒక సివిలే ఉంటుంది. కానీ మన ఆయన సివిల్ వర్క్ లో వదిలేసి క్రిమినల్ ఆలోచనలతో కమిషన్ల కోసం ప్రాజెక్ట్ తీసుకుని మీకు ఎట్ట కావాలని క్యాబినెట్ లో ఒప్పుకొని మళ్ళీ చెప్తారు మేము 50 తోటి. ఎక్కడ ఎక్కడంట, ఎక్కడ ఒప్పించారు మీరు ఫైనాన్స్ ని? అసలు మీరు 2017లో మీరు ఏం ఒప్పుకున్నారా క్యాబినెట్ లో? దాన్ని చెప్పడం ధైర్యంగా ముందుకు వచ్చి మేము దీనికి ఒప్పుకున్నాం, క్యాబినెట్ లో ఈ విధంగా పెట్టించాం, ఆ ధైర్యం మీకు లే. తప్పుడు పొందులో తప్పుడు వార్తలు రాస్తా ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము ఫస్ట్ రోజు నుంచి ఏదైతే చెప్పాం అదే విధంగా కట్టుబడి ఉన్నాం. ఎక్కడికి పోలా, ఒక అంగుళం కూడా పోలవరం ఎత్తు తగ్గించేది లేదు. సిగ్గు లేకుండా ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడతా ఉంటే దిక్కుమాలిని అన్ని తీసుకొచ్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఇంకా మారరా? మళ్ళీ చెప్తున్నాం, నడిమధ్య వచ్చు నడిమధ్య పోతాం. పోలవరం శంకుస్థాపన రాజశేఖర్ రెడ్డి గారు చేశారు, దాన్ని పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు తగ్గిస్తారు. ఒక పేపర్ ఉంది కానీ రోజు నీకు నచ్చినట్టు రాసుకుంటున్నాను, మీకు నచ్చినట్టు వీళ్ళు అడగలేదంట. నువ్వేం పీక్యూ, మొదటి 3 సంవత్సరాలు నిద్రపోయావు. ప్యాకేజ్ కోసం పోలవరాన్ని తీసుకొచ్చిన ఇష్టం వచ్చిన క్యాబినెట్ లో మేము దీనికే కట్టేస్తాం దానికే కట్టేస్తాం అని చెప్పి ఒప్పుకున్నావు.
మళ్ళీ మా మీద అడుస్తావా? ఏమన్నా అంటే 70% పూర్తి చేశానంట. ఏ విధంగా ఇన్నిసార్లు చెప్పాలా? ఏళ్ళకి ఇన్నిసార్లు చెప్పాలా? 5-17 వేలు ఇంకా 50 వేలు అంటే 10 ఎట్టవుతుందో అర్థం కాదు. ఒక్క ఇల్లు పునరావాసం చేయని వీళ్ళు ఏం అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గండికోట పూర్తిగా ఆర్ఎండ్ఆర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, చిత్రావతి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, రేపు మన కండలేరులో చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా 5 గ్రామాలు 50 కోట్లకు సంబంధించి వెలిగొండ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏది కూడా చేయకుండా నిండుగడ్డ అయితే మీరు అట్ట వస్తే నీళ్ళు రావు అనుకోండి. మీకు తెలుసు కాబట్టి సివిల్ కమిషన్లు తీసుకుని ఈ పంచాయతీలు చేశారు. కానీ దయచేసి ఈ రాష్ట ప్రజలు మేము కోరేది ఒకటే, ఇట్లాంటి చెత్త వాగుడు చెప్పిందే చెప్పాం, ఒకటిన్నర సంవత్సరం ఒకటే పని, ఇంకో రెండో పనే లే, నేను 70% ఎట్ట 70% ఎట్టయిందిరాడు ఆయన పోలవరం అంటే దానికి సమాధానం లే. సరే ఇప్పుడు కూడా గతంలో కూడా చెప్పా ప్రెస్ మీట్ లో, అసలు మీరు 2017లో మీరు ఏం కేబినెట్ లో పెట్టారు? దమ్ము ఉంటే దాన్ని తీసుకొచ్చి బయట చదవండి, దాని సారాంశం చదవండి. మీరు పెట్టిందే కదా, మీ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా 2017లో, 2017 కేబినెట్ లో మీ మంత్రులు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు కదా, దాంట్లో మేము పలాంది పెట్టాము అని చెప్పే దమ్ము ఉందా అని అడుగుతా అన్నా. అది లేకుండా వచ్చేది నువ్వు మాట్లాడేసి మంత్రి అడిగిపోయి మంత్రి అడిగి ఆడిపోతా ఉన్నా నాయన, ఇక్కడే ఉన్నాం మేము. మీలా పక్క ఊరికి పోవాలా? పొద్దున రావటం సాయంత్రం రావటం పొద్దున పట్టడం ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే కంప్లీట్ చేస్తాం. నీకు చెప్పే మళ్ళీ చెప్తున్నా, రెండు రకాల నీకు ఏ బట్టలు కావాలని పంపిస్తా, ఆహ్వానం నీట్గా పంపిస్తా, నిండుగా పంపిస్తా, నీ ఏ అయ్యే కట్టుకొని రా, కావాలంటే టేపెట్టుకోరా, కొత్త తెలుసుకో.